మన దేశంలో పత్తి పంటను దాదాపు 1,20,00,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పత్తి ఉత్పత్తిలోనూ మరియు ఎగుమతిలోనూ మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. బీటీ సాంకేతిక పరిజ్ఞానం రాకముందు పత్తిలో కాయతులుచు పురుగులను నియంత్రించడం కష్టతరంగా ఉండేది. పచ్చపురుగు, గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు ప్రధానంగా పత్తి పంటకు ఆశించే పురుగులు. ఈ పురుగుల వల్ల పత్తి దిగుబడిలో 30-60% నష్టం వాటిల్లుతుంది. ఈ మధ్యకాలంలో గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించడం జరిగింది. ఇది పువ్వులను, మొగ్గలను మరియు కాయలను నష్టపరుస్తుంది. కాయ అభివృద్ధి చెందే సమయంలో లార్వా ప్రవేశించిన రంధ్రం మూసుకుపోతుంది. లార్వా పత్తికాయల లోపలి గింజలను తొలిచివేస్తుంది. దీని కారణంగా పత్తి దిగుబడి తగ్గడమే కాకుండా నాణ్యత కూడా లోపిస్తుంది. ప్రారంభ దశలో ఒక్కసారి లార్వా కాయలోకి ప్రవేశించిందంటే దానిపై ఏ పురుగుమందులు పిచికారీ చేసినా అంత ప్రయోజనం ఉండదు. గులాబీ రంగు పురుగు ప్రభావాన్ని తగ్గించి ఎక్కువ కాలం బీటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపాడుకోవాలంటే కొన్ని పద్ధతుల్ని పాటించాలి. బీటీ పత్తి పంట చుట్టూ 4 లేదా 5 వరసల్లో లేదా నాటిన విస్తీర్ణంలో 20% ఏది ఎక్కువగా ఉంటే ఆ విధంగా ప్యాకెట్లలో సూచించిన విధంగా నాన్ బీటీ విత్తనాలను నాటాలని భారత ప్రభుత్వ సంస్థ జీఈఏసి సూచించింది. దీనికోసం 450 గ్రాముల బీటీ విత్తనాలతో పాటు ప్యాకెట్లో 120 గ్రాముల నాన్ బీటీ రెఫ్యూజీగా ఇవ్వడం జరుగుతుంది. పంట కాయతులుచు పురుగుల బారిన పడకుండా ఉండేందుకు పంట చుట్టూ 4 లేదా 5 వరసల్లో లేదా నాటిన విస్తీర్ణంలో 20% ఏది ఎక్కువగా ఉంటే ఆ విధంగా ప్యాకెట్లలో సూచించిన విధంగా నాన్ బీటీ రెఫ్యూజీ విత్తనాలను నాటాలి. అప్పుడే మనం ఈ బీటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ కాలం కాపాడుకోగలం. నేను పత్తి సాగు చేసే ప్రతి రైతుకు చెప్పేది ఏంటంటే, పంట పూత దశలో లింగాకర్షక బుట్టలు పొలాల్లో పెట్టాలి. పంట చుట్టూ 4 లేక 5 వరుసలో నాన్ బీటీ విత్తనాలు తప్పక నాటాలి. అప్పుడే మన రైతులందరం ఈ టెక్నాలజీ యొక్క లాభాలు చాలా కాలం పొందగలం. లింగాకర్షక బుట్టలు ఉపయోగించడం వలన పురుగు ఉధృతిని పరీక్షించుకోవచ్చు. గులాబీ రంగు